అందరికీ నమస్కారం అండి. గ్రామాలే భారతదేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని చెప్పేసి ఆ రోజున మహాత్మా గాంధీ గారు అన్నారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థని నెలకొల్పి దాని ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధిని తీసుకురావాలి, తద్వారా ప్రతి ప్లేస్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా నమ్మి కొన్ని చట్టాలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, అంటే గత ప్రభుత్వం ఎన్నికలు జరపకుండగా ఎలా అయితే తాత్సారం చేసిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిపినా కానీ ఆ సర్పంచులకి, ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులకి ఎటువంటి అధికారం ఇవ్వకుండా, వాళ్ళ చేతిలో ఎటువంటి అధికారం లేకుండా తన ప్రైవేట్ ఆర్మీతోటి రాజ్యాంగాన్ని, కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా, ఇంకొకటి ద్వారా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఏపీ సర్పంచుల సంక్షేమ అధ్యక్షుడు పాపారావు ఆయన కేంద్ర మంత్రి గిరిరాజ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మా రాష్ట్రం సహకరించట్లేదు, ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తినేస్తుంది, మమ్మల్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని రక్షించండి మహాప్రభు అని చెప్పేసి అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణకి సుమారుగా 13 పంచాయతీలకి బెస్ట్ పంచాయతీ అవార్డ్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్కదాన్ని కూడా రాలేదంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన పాలన చేస్తున్నాడో, ఎంత దరిద్రపు కొట్టు పరిపాలన సాగుతుందో ఒకసారి ప్రజలందరూ గమనించండి. అయ్యా ప్రజలారా, మేము కోరుకునేది ఒకటే, 2024లో ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. మళ్ళీ పంచాయతీరాజ్ ఏదైతే ఉందో, అంటే గ్రామాభివృద్ధి ఏదైతే ఉందో, ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందేలా సర్పంచులకి, ఆయా పంచాయతీలకి ఆ నిధులు వెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. ఈ మాట ఆయన ఎన్నోసార్లు చెప్పారు, గ్రామాభివృద్ధి నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు. ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. అవినీతి పరులకు ఇచ్చారు, వెన్నుపోటుదారులకు ఇచ్చారు, మేము అభివృద్ధి చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నమ్మబలికి కేవలం తన వర్గం వాళ్ళకి దోచిపెట్టుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పటివరకు అవకాశాలు ఇచ్చారు. కానీ తన సొమ్ముని ప్రజలకి పంచిపెడుతున్నటువంటి మంచి వ్యక్తి, అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తి, ఓటుకు నోటు కేసులో కానీ, లేకపోతే వెన్నుపోటుల్లో కానీ, లేకపోతే గొట్టల పోటుల్లో లాంటి కేసుల్లో ఇరుక్కోనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.